చింతలపూడి వార్తలకి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏసీబీ వాళ్లకు మరో అవినీతి చేప చిక్కింది. టీనరసాపురం మండలం బండివారిగూడెం వీఆర్ఓ ప్రవళిక లంచం తీసుకుంటూ ఉండగా ప్రత్యక్షంగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. టీనరసాపురం మండలం బండివారిగూడెంకి చెందిన కూరం పోతరాజు అనే రైతు తన తండ్రి పేరు మీద ఉన్న వారసత్వ భూమిని తన పేరు మీదకు మార్చాలని వీఆర్ఓని కోరారు. దీంతో బండివారిగూడెం వీఆర్ఓ ప్రవళిక తనకు 25,000 లంచం ఇవ్వాలని, లేకపోతే పాస్బుక్ రాదు అని డిమాండ్ చేసినారు. దీంతో ఆ రైతు ఏసీపీ అధికారులను ఆశ్రయించారు. దీంతో రంగంలో దిగిన ఏసీపీ అధికారులు అవినీతి అధికారి వీఆర్ఓని ప్రత్యక్షంగా పట్టుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియోపై అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. $15,000 ఒకసారి కట్టాను సార్, $10,000 నిన్న కట్టాను సార్. మా నాన్న పేరు మీద ఉన్నది నా పేరు మీద మారటానికి ఎకరానికి వచ్చి $10,000 అడుగుతున్నారు. ఈఆర్ఓ గారే బండి వారు కూడా ఈఆర్ఓ గారు. నేను ఎక్కడి నుంచి తేవాలండి? ఎకరానికి పేరు మారుతానికి ఎకరానికి $10,000 అడిగితే నేను ఎక్కడి నుంచి తేవాలండి? బండివారిగూడెం వీఆర్ఓ పవలిక్ గారు స్థానికంగా ఉన్న యొక్క పోతురాజు అనే ఆయన యొక్క పట్టాదార పాస్పోర్ట్లో పేరు మార్పు కోసం దాన్ని టెక్నికల్ ముట్టేసిన అంటాం. $35,000 డిమాండ్ చేసి ఫైనల్గా $10,000 ఇవ్వాలని చెప్పని ఒత్తిడి చేస్తుందని చెప్పి ఆయన మాకు కంప్లైంట్ చేశాడు. కంప్లైంట్ మీద కేసు నమోదు చేసి ఈ రోజున తాలూకా ఆఫీసులో 10,000